రాజకీయాలకు నీతి నైతికతను పరిచయం చేయాలని సినీ పరిశ్రమలో అగ్ర హీరో స్థానాన్ని సైతం వదిలిపెట్టి గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల బరిలో నిలిచి ప్రలోభ రాజకీయాల్లో ఓడిపోయిన నైతికమైన రాజకీయాల్లో ఘన విజయాన్ని సాధించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముగిసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏంటంటే, ప్రభుత్వానికి తగిన సమయాన్ని ఇస్తాం, నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు కూడా అందిస్తాము అని. తాను చెప్పిన విధంగానే నిర్మాణాత్మకమైన సలహాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. వర్షాకాలం ఒకవైపు ముంచుకొస్తున్నా కూడా విత్తనాలు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలు తీర్చాలని చెప్పడంతో పాటు లెక్కలను కూడా పక్కాగా తన లేఖకు జోడించి మరింత బాధ్యతాయుతంగా పవన్ ప్రవర్తించారు. రైతుల దగ్గర కొన్న ధాన్యానికి ప్రభుత్వం ఇంకా సొమ్ము చెల్లించలేదని, దానిని సాధ్యమైనంత త్వరగా చెల్లించడంతో పాటు రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పవన్ కోరడం నిజంగానే బాధ్యతాయుతమైన నాయకుడిగా పవన్ ప్రవర్తించాడని విశ్లేషకులు సైతం మెచ్చుకున్నారు. అలాగే తాను రాసిన మొదటి లేఖలోని పవన్ రైతుల సమస్యల గురించి ప్రస్తావించి తాను ఎంతగానో ప్రేమించే వ్యవసాయం మీద తన ప్రేమను మరొకసారి బయటపెట్టినట్లయిందని జనసేన అభిమానులు కూడా సోషల్ మీడియాను వేదికగా తమ ఆనందాన్ని వెళ్లబుచ్చుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ చెప్పిన లెక్కలకు, రాసిన లేఖకు ప్రభుత్వం సమాధానం చెబుతుందా? అసలు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ రాసిన లేఖకు స్పందించగలరు అని అటు అభిమానులతో పాటు ఇటు విమర్శకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.